భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు 4 టెస్ట్ మ్యాచ్లు గెలిచి అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే ఇక అటు బౌలర్లు ఇటు బ్యాట్స్మెన్స్ సమిష్టిగా రాణించారు. ఎక్కడ చిన్న అవకాశం దొరికినా కూడా భారత జట్టు అంత అద్భుతంగా రాణించేసింది. అయితే దీనిపైన భారత జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా స్పందించారు. దీనిపైన వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నానంటే, బజ్ బాల్ పవర్ ఆగిపోయింది, వారి పిచ్చికి కూడా ఒక పద్ధతి ఉండాలి, అసలు ఇంగ్లాండ్ దగ్గర సరైన గేమ్ ప్లాన్ లేదు. ముఖ్యంగా 2వ టెస్ట్ తర్వాత వారు క్లూలెస్ గా కనిపించారు, కెప్టెన్ ఘోరంగా విఫలమవడం వారి కష్టాలను రెట్టింపు చేసింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళంతా ఒక భ్రమలో జీవిస్తూ కనిపించారు. ఈ బజ్ బాల్ విధానం సక్సెస్ కావాలంటే ఒక ప్రణాళిక కావాలి, ఇంగ్లాండ్ జట్టు దగ్గర అది కొరవైంది అంటూ సెహ్వాగ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత భారత జట్టు విషయంలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అత్యంత అద్భుతంగా మళ్ళీ తిరిగి పుంజుకోవడం చాలా గొప్ప విషయం. కంటిన్యూస్గా 4 టెస్ట్ మ్యాచ్లు గెలిచి అందులోనూ యువ ఆటగాళ్లతో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఇక రోహిత్ శర్మ క్యాపిటలైజేషన్ సూపర్ గా ఉంది. కుల్దీప్, అలాగే రవిచంద్రన్, అశ్విన్ ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప సీనియర్ ఆటగాళ్ల తీరు నిజంగా మనసుకు హత్తుకుంది. మొత్తానికైతే మాత్రం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ అత్యంత అద్భుతం అంటూ ఇక సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మను యువ ఆటగాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆకాశానికి ఎత్తేశాడు. ఇక ఆ తర్వాత ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ 5 టెస్ట్ మ్యాచెస్లో 5గురు యువ ఆటగాళ్ళు అరంగేట్రం చేశారంటే మామూలు విషయం కాదు. అది కేవలం రోహిత్ శర్మ పూనుకోబట్టే జరిగింది. లేకపోతే గతంలో మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఇక దీనిపైన సునీల్ గవాస్కర్ కూడా స్పందిస్తూ ఏమన్నాడంటే, యువ ఆటగాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగపరుచుకున్నారు, కానీ నా బాధ అంతా రవీంద్ర జడేజా విషయంలోనే. జడేజా ఆశించినంత మేర రాణించలేకపోయాడు. జడేజా లాంటి ఆటగాడు రాణిస్తేనే యువ ఆటగాళ్ళకి స్ఫూర్తి. కాకపోతే యశస్వి, రజత్ పాటిదార్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని అందిపుచ్చుకుని ఇంకా బాగా ఆడాలనేది నా అభిప్రాయం అంటూ ముగించాడు.